శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు జాబిలి తెలుగు పాఠ్యపుస్తకం 3వ తరగతి 13వ పాఠం పేజీ సంఖ్య 115 నుండి 121 వరకు మహాత్ముడు పేజీ సంఖ్య 116 మీరు దేనికోసమో వెతుకుతున్నారు అని అడిగింది ఆమె. అవును, నేను రాసుకునే పెన్సిల్ కనబడటం లేదు అన్నాడు ఆయన మెల్లగా. అయితే కొత్త పెన్సిల్ తీసుకోండి అంటూ ఆమె పెన్సిల్ చేతికి ఇవ్వబోయింది. నేను కొత్త పెన్సిల్ కావాలని అడగలేదే అంటూ వెదకటంలో మునిగిపోయాడు ఆయన. చాలాసేపటికి కాగితాల మధ్య ఆ పెన్సిల్ దొరికింది. అది వేలడంత కూడా లేదు. దాన్ని చూశాక ఆయన ముఖంలో చాలా సంతృప్తి కనిపించింది. ఇంత చిన్న పెన్సిల్కు అంత విలువ ఇవ్వాలా అని అడిగింది ఆమె. పనికొచ్చే ప్రతి వస్తువుకు విలువ ఇవ్వాలి, పడేయకూడదు, దేనినైనా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అంటూ తన పుస్తకంలో రాసుకోసాగాడు. పిల్లల్లారా, ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? ఎవరో కాదు, మన బోసినవ్వుల తాత గాంధీజీ. మన దేశానికి స్వాతంత్ర్యం తేవడం కోసం అహింసా మార్గంలో పోరాడిన మహనీయుడు. ఆయన పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఆయన 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని పోరుబందర్లో జన్మించాడు. ఆయన తండ్రి కరంచంద్ గాంధీ, తల్లి పుత్లీబాయి. తల్లి పుత్లీబాయి ప్రతిరోజు గాంధీకి ఎంతో ప్రేమతో కథలు చెప్పేది. ఆయన ఎంతో ఆసక్తితో వినేవాడు. గాంధీజీ ఆసక్తిని ఆయన తండ్రి గ్రహించాడు. ఆయన ఒకరోజున శ్రవణకుమారుని నాటకం అనే పుస్తకాన్ని గాంధీజీకి కొనిచ్చాడు. గుడ్డివాళ్లైన తల్లిదండ్రులకు సేవ చేసిన శ్రవణుని కథ గాంధీని బాగా ఆలోచింపజేసింది. తాను కూడా శ్రవణునిలాగా తల్లిదండ్రులకు, పెద్దలకు సేవ చేయాలని అనుకున్నాడు. అప్పటి నుంచి తల్లిదండ్రుల మాటను జవదాటేవాడు కాదు. అట్లాగే ఒకసారి గాంధీజీ సత్యహరిశ్చంద్ర నాటకం చూశాడు. హరిశ్చంద్రుడు సత్యం కోసం పడిన కష్టాలను నాటకం ద్వారా గాంధీజీ తెలుసుకున్నాడు. నాటి నుండి తాను కూడా సత్యాన్నే పలుకాలని నిర్ణయించుకున్నాడు. చిన్నప్పటి ఈ సంఘటనలు గాంధీజీ జీవితంలో చెరగని ముద్రవేశాయి. జీవితంలో క్రమశిక్షణ, సత్యం, అహింస మొదలైన మార్గాలను ఆయన అనుసరించాడు. ఒకరోజున గాంధీకి వచ్చిన ఉత్తరాలకు ఆయన కార్యదర్శి సమాధానాలు రాస్తున్నాడు. ఒక తెల్ల కాగితం తీసి చింపి రాయబోతున్నాడు. ఇదంతా గాంధీజీ గమనించాడు. కార్యదర్శిని మందలిస్తూ, కార్డుతో సరిపోయేదానికి కాగితం ఎందుకు? కవరు, అదనపు పోస్టేజీని ఎందుకు వృధా చేయడం అన్నాడు. కార్యదర్శి పొదుపు విషయంలో గాంధీజీ దగ్గర మంచి గుణపాఠం నేర్చుకున్నాడు. ఏదైనా సరే అనవసరంగా వృధా చేయుటకు గాంధీజీ ఇష్టపడేవాడు కాదు. తనకు వచ్చే ఉత్తరాలలో వెనకవైపు ఖాళీగా ఉంటే అక్కడ కూడా రాసుకునేవాడు.
పేజీ సంఖ్య 117. ఇట్లాగే సబర్మతి ఆశ్రమంలో అన్నం తినే చోట బోర్డు మీద ఆశ్రమం ఆస్తి అందరిది, ఇది ఈ దేశంలో చాలా బీదవాళ్ల ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నా అని రాయించాడు. అవసరానికి మించి ఉప్పైనా సరే వడ్డించుకోవద్దు, నీరు కూడా వృధా చేయకూడదు అని కూడా రాయించాడు. గాంధీజీ జీవితంలో తాను నమ్మిన విషయాలను ఆచరించేవాడు. ఏదైనా తాను ఆచరించిన తరువాతే ఇతరులకు చెప్పేవాడు. గాంధీజీ తన పనులను తానే చేసుకునేవాడు. ఆశ్రమంలో ఉంటూ పరిసరాలను తానే శుభ్రం చేసేవాడు. తన బట్టలకు కావలసిన నూలును తానే వడికేవాడు. తన బట్టలను తానే ఉతుక్కునేవాడు. బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించడం చూసి స్వాతంత్ర్యం కోసం కృషి చేశాడు. పోరాటంలో నాయకులను ప్రజలందరినీ ఒకే తాటి మీద నడిపించాడు. గాంధీజీకి ఆయన భార్య కస్తూరిబాయి చేదోడు వాదోడుగా ఉండేది. స్వాతంత్ర్య పోరాటంలో ఆయనకు సహకరించింది. గాంధీజీ అంటరానితనం మహాపాపం అన్నాడు. మానవులందరూ ఒకటేనన్నాడు. అందరికీ మేలు జరగాలని కోరుకున్నాడు. సత్యం, అహింస, ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల అన్నవి గాంధీని గొప్ప నాయకుడిని చేశాయి. అందువల్లనే ఆయన మహాత్ముడు అని పేరు పొందాడు.